ఇక్కడ ఉన్న చాలామంది అందరం కలిసి నటులతో ఒక సమావేశం నిర్మాతలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఏం జరుగుతుంది ఏం జరిగి ఉండాలి అనే విషయం మాట్లాడుకోవాలి కొన్ని విషయాలు మౌలికమైన విషయాలు మనం మర్చిపోతే ఏబీసీడీలు వేసుకున్న తర్వాత మర్చిపోతే మనం ఏం రాస్తున్నామో మనకే తెలియదు జిబ్రిష్ అవుతుంది అక్షరమాల మర్చిపోయిన తర్వాత దిద్దుకున్నాం మర్చిపోయాం నాకు బహుశా తెలుగు పరిశ్రమ ఒక్క దాంట్లోనే నాకు అది కనిపిస్తుంది మన గ్రాఫ్ ప్రారంభమైంది అక్కడ ప్రారంభమై ఇలా నడుస్తుంది సో ఇలా నడుస్తుంది మళ్ళీ ఇలా కూడా వెళ్ళాలన్న ఆశ ఉంది వెళుతుందన్న నమ్మకం కూడా ఉంది అనేక రకాలుగా సినిమా అన్నది ఒక కాలక్షేప సాధనం మాత్రమే కాకుండా సమగ్రమైన సాహిత్యానికి ఒక దర్పణం లాంటిది ఈ సినిమాలో నా పాటలు రాయడానికి వచ్చాను వచ్చిన పాపంలో సగానికి పైన ఎక్కువ పాలు మిత్రుడు అక్కడికే ఉంది నన్ను ఇక్కడ తీసుకొచ్చి నేను ఒక్కడినే ఎందుకు వెళ్ళాలి నువ్వు కూడా రా అని వెనకాలకు పట్టుకొచ్చాడు రావడం విధాత తరపున రావడంతో పాపం చాలామంది ఆదరంగానే చూశారు ఈ అక్కును చేర్చుకుంది సినిమా పరిశ్రమ నాకు ఒకలా తప్ప మరోలా రాయడం రాదు కాబట్టి నేను మరోలా రాయలేదు ఒకటో అది నేను పెరిగిన వాతావరణం కానీ సినిమా వేరు నేను ఇక్కడ చాలామంది మాకే అర్థం కాదు జనాలకి ఏం అర్థం అవుతుంది అనేవాళ్ళు మన సినిమాలో చాలామంది ఉన్నారు అంటే ఇక్కడికి రాగానే వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది సైకలాజికల్ ప్రాబ్లం జనం కాదు అనే ఫీలింగ్ జనంలో నుంచి మనం ఇక్కడికి వచ్చామని అసలు ఈ ప్రాబ్లం జనాల్లోనే ఉంది నేను 30 ఏళ్ళ క్రితం పాటు రాసిన నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని నేను నటించాను కూడా నేను ఉన్నా పాటలు 35 రెట్లు ఉంటుంది తెర మీద ముక్కు మీద వేలు పెట్టి సిగ్గులేని జనాన్ని అంటే ఆ ముక్కు మీద వేలు పెట్టబడ్డవాడు పక్క చూసి రెండు జనాన్ని ఇచ్చేయండి అంటున్నారు అంటే వాడు జనంలో ఒకటి కాదు సో హాల్లో కూర్చున్న అన్ని వేల మంది అన్ని వేల ఒకట్లుగా మారిపోయి మిగిలిన వాళ్ళందరినీ బాధిట్టాడండి అన్న ఈ పాపంలో నాకు పాలు ఉంది అలా అనుకోబట్టి ఇవాళ వరకు ఆ పాట జీవించింది అలా అనుకోగలిగినటువంటి పరిస్థితి వస్తే 3 తరాలుగా మన పిల్లలు ఏం చదువుతున్నారో మనకు తెలుసు ఒక సినిమా ద్వారా ఏం చదివించవచ్చో కూడా మనకు తెలుసు హిస్టరీ అనేది మనం 3వ క్లాస్ దగ్గర చదవడం మొదలెడతాం ఎంఏ పిహెచ్డీ దాకా హిస్టరీ చదువుతుంది ఎన్నేళ్ళపాటు ప్రతి సంవత్సరం ఒక నరకయాతనే పరీక్షల మార్కులు వస్తాయా రాదా అని ఒకసారి ఒక ప్రశ్న వేసా గాంధీ అనే సినిమా చూపించండి పిల్లలకి 4 గంటల పాటు ఉంటుంది 1869 అక్టోబర్ 2 నుంచి 1948 జనవరి 31 వరకు ఇంతకాలం నా పిల్లలు 4 గంటల్లో చదివేస్తారు ఇంటికి వచ్చి తెర తీస్తే అని మొదలుపెట్టి మొత్తం ప్రపంచం తాలూకు భూగోళం చరిత్ర అంతా చెబుతారు అందులో వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సినిమాగా చెప్పాం కాబట్టి కథగా చెప్పాం కాబట్టి అదే తీసుకొచ్చి పుస్తకాల్లో పెట్టి ఫలానా సంవత్సరంలో 3వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే వాడికి భయం వేసి ఇది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సా చతుస్రంగా ఉన్న కాన్ఫరెన్సా ఫలానా సంవత్సరంలోదా ఇంకో సంవత్సరంలోదా బట్టి పెట్టలేక మార్కులు పోతాయేమో భయం కొద్దీ వాడికి ఏమీ రాకుండా పోతుంది సో సినిమా అన్నది ఒక అత్యద్భుతమైన చదువుని చెప్పే జీవితాన్ని చెప్పేటువంటి ఒక బడిగా ఒక గుడిగా ఆలోచించగలిగితే భావించగలిగితే మనం తీసిన పాత సినిమాలను ఒకసారి తెలుగు సినిమాను తలుచుకోగలిగితే ఆ గర్వాన్ని తిరిగి మనకి మనం పొందగలిగితే మనకి ఎవ్వడు పద్మశ్రీలు ఇవ్వక్కర్లేదు మనకు మనమే పద్మశ్రీలు ఇచ్చుకోవచ్చు పైగా వాళ్ళు ఎవరైనా ఇస్తే కించపరిచినట్టే అనమాట మనలో లేని ప్రైడ్కి వాళ్ళు ఇస్తే సీతారామశాస్త్రికి ఎందుకు ఇచ్చారు అంటే ఎవరికి తెలియపోతే ఇచ్చేది కారణం ఏమిటి మిఠున్ గారికి ఎందుకు ఇవ్వలేదో తెలియక ఇస్తే ఎందుకో తెలియక రంగారావుకి ఇవ్వలేదు చాలామందికి ఇవ్వలేదు ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి తేడా కూడా ఏమీ లేదు దాని గురించి సాగుతూనే ఉంది.